హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసుకుంటే జిల్లాల వారీగా ఒక సర్వే అనేది కండక్ట్ చేస్తున్నాం. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంతమంది క్వాలిఫై అయ్యారా లేదా అనేది కండక్ట్ చేస్తున్నాం. ఏదైతే ఇది ఒక పోల్ అయితే పెట్టడం జరిగింది, 13 జిల్లాల పోల్ అయితే పెట్టడం జరిగింది, మార్కులు కూడా కేటాయించడం జరిగింది. ఈ పోల్లో మీరు పాల్గొనాలి అనుకుంటే చూడండి, మన ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, అక్కడ టెక్ గురువు అని ఉంటుంది పేరు, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ వీడియోస్ ప్లేలిస్ట్ కమ్యూనిటీ అని ఉంటుంది, ఓకేనా? కమ్యూనిటీలో ఇలా నేను 13 డిస్టిక్ల సర్వే అయితే పెట్టడం జరిగింది, ఓకేనా? సో చూడండి, 13 జిల్లాల పోల్ అయితే పెట్టడం జరిగింది. మీ జిల్లా ఏదో మీరు ఎంచుకొని అక్కడ మాత్రమే మీరు ఓటు వేయండి, ప్రతి జిల్లాలో ఓటు వేయకండి. ఎందుకంటే అక్కడ మళ్ళీ పర్సంటేజ్ అనేది మారిపోతుంది, ఎంతమంది క్వాలిఫై అయ్యారో తెలియదు, ఓకేనా? ఇప్పటిదాకా మనం చూసుకుంటే క్వాలిఫై కాలేదు అన్నటువంటి వారే 50% ఉన్నారు ప్రతి జిల్లాలో చూసుకుంటే. నేనైతే పోల్ పెట్టడం అప్పటి నుండి స్టార్టింగ్ నుండి 50% మెంబర్స్ అయితే క్వాలిఫై కాలేదు. సో మాక్సిమం మార్క్స్ ఎక్కడ ఉన్నాయంటే 50 to 58 మధ్యలోనే ఉన్నాయి. సో మీ డిస్ట్రిక్ట్ని ఎంచుకొని మీరు పోల్ అనేది పెట్టండి, దీని పరంగా ఎంతమంది క్వాలిఫై లేదు, మార్క్స్ ఏ విధంగా వస్తున్నాయా లేదా అనేది మనమైతే కండక్ట్ ఇది తెలుసుకోవచ్చు, ఓకేనా? ఈ వీడియోని లైక్ కూడా చేయండి. లైక్ చేసిన వల్ల ఏమవుతుందంటే చాలా మందికి షేర్ అవుతుంది, వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయిన తర్వాత మనకు ఒక మార్క్స్ రూపంలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ డిస్ట్రిక్ట్ లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఓకేనా? అలాగే ఎంతమంది మన దగ్గర, ఎందుకంటే మన దగ్గర మాక్సిమం 1 lakh మెంబర్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఇది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. దాని పరంగా మనం చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్ గా వచ్చే అవకాశం లేకపోయినా మనకు వస్తుంది, దాదాపుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి. సో వీడియో లైక్ చేయండి, అలాగే ఈ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయండి. ఇప్పటికే ప్రతి జిల్లాలో చూసుకున్న 200 మంది దాకా దాదాపుగా పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది. క్వాలిఫై కాలేదు అన్నటువంటి వారే 52% అయితే రావడం జరిగింది. మనకు మాక్సిమం ఇదే వస్తుంది, 75 to 85 చూసుకొని చాలా తక్కువ వస్తుంది. ఈ మార్క్స్ ఉన్న వాళ్ళకి గ్యారంటీ జాబ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ ఓటింగ్ లో అయితే పాల్గొనండి, ఈ సర్వేలో అయితే పాల్గొనండి. రిజల్ట్ అనేది మనం ఈవినింగ్ లోపల చూసేద్దాము, సరేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని, అలాగే షేర్ కూడా చేయండి. మాక్సిమం షేర్ అయితే మనకు ఎగ్జాక్ట్ గా పోలింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.